చాలా చాలాసేపు రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంటర్నెట్ కాస్త ఇవాళ అలిగి రకరకాల పోజులు కొట్టడంతో కొంచెం ఇబ్బందులు పడుతూ నేను టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల లైవ్లో నుంచి మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇలా చేయాల్సి వస్తుంది. దయచేసి నా సెలవు వినకపోతే తప్పుగా అనుకోకుండా పెద్ద ఆశిస్తూ వినిపిస్తోందా? అవతల నుంచి ఎవ్వరి మాట్లాడకుండా అంటే వినకపడకుండా మనకి మనమే ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడప్పుడు స్క్రూ అనిపిస్తుంది. ఎనీవే ఉంటాను. హాయ్, మాట్లాడుతూ ఉన్నాను. ఐ హోప్ టు హియర్ మీ. ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను. మీకు క్వశ్చన్ వినిపించినట్టయితే ఆన్సర్ పెట్టచ్చు. సుమా కనెక్స్ ఫండ్ భాగంగా 10 on 10 అనేటువంటి అందరితో సరదాగా ఈ లైవ్ పెట్టడం జరిగింది. అండ్ ఐఎమ్ సారీ, 6 o'clock స్టార్ట్ టెలిఫై అయ్యింది. ఇంట్లో అమ్మలు బాబాయిలు పిల్లలు ఉన్నారా? నేను గో అంటాను. ఫస్ట్ ఎవరైతే కనిపిస్తుందో కరెక్ట్ ఆన్సర్ పేరు నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ తెలనాటి మాయా బజార్ సినిమా వ్యతిరేక పాత్ర నటి ఎవరు? ఆన్సర్ 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 ఇచ్చిందా? ఏంటైతే మళ్ళీ ఇంకొకసారి నేను క్వశ్చన్ అన్నమాట. టెల్ వన్ డైలాగ్ మేడమ్. శ్రీ విజయ దుర్గా పేరు శ్రీ శ్రీ దుర్గా పర్ల్ హస్ బీన్ నోటెడ్. సర్ రైట్ ఆన్సర్. అరేంజ్మెంట్స్ చేసుకున్నాను ఇవాళ ఈ గేమ్స్ అని, కానీ ఇంటర్నెట్ ఇట్లా మోసం చేస్తుందా మన జీఫైల మీద మీద ఆధారపడిపోయి ఎలాగో హైఫైలు ఇవ్వలేము ఇప్పుడు ఈ దిక్కు. ఓకే, కంగ్రాచులేషన్స్, మీ పేరు నోట్ చేసుకుందాం. పర్ల్స్ ఉంది అంటే ముత్యాలు, మీరు మాట్లాడితే ముత్యాలు. వెరీ నైస్ గారి ఫోటో ఒకసారి. చిన్న చిన్న ప్రయత్నాలు అవి చేస్తాను చూపిస్తాను. ఒకసారి మనం సావిత్రి గారిని చూద్దాం. ఆహనా పెళ్ళి అంటా, ఓహనా పెళ్ళి అంటా, నీకు అంత గోల్ అంట. ఓకే, సో క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. మన ఫస్ట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఏంటి అంటే తర్వాత అప్పుడే ఆన్సరు. ఫస్ట్ అయిపోయింది విజయ్ గారిని మన సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ చేయబోతున్నా. క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడే మీరు ఆన్సర్ చెప్పాలి. క్రికెట్ పరిభాషలో మాస్టర్ అది అంటారు.
భాషలో మాస్టర్ అని ఎవరిని అంటారు? క్రికెట్ పరిభాషలో లిటిల్ మాస్టర్ నాకు వచ్చింది పవన్. ఓ సారీ సారీ పవన్ వేసేసావు. నీ ప్రదీప్ కంగ్రాచులేషన్స్ అయిపోయాయి. మనం సచిన్ కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వన్ వాజ్ ఫస్ట్ వన్ వాజ్ రిగార్డింగ్ సావిత్రి. చాలా మిస్ అవుతున్నాం కదా మనం అంతా క్రికెట్ ని కూడా చాలా మిస్ అవుతూ ఉండొచ్చు. ఐపీఎల్, సినిమాలు, మాల్స్ మిస్ అవుతున్నాము. కానీ ఇది గొప్పది. అక్షయ్ పాత్ర ఫౌండేషన్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళు ప్యాన్ ఈ కోవిడ్ రిలేటెడ్ మైగ్రెంట్ ఉన్నారు, అంటే అయిపోయి ఉన్నారు ఈ కోవిడ్ ఇక్కడ అందరికీ చేస్తూ ఉన్నారు. ఎస్పెషలీ ఈ జిహెచ్ఎంసి తెలంగాణతో అందించడం జరుగుతున్నటువంటి ఈ ఫండ్ రైజర్ సపోర్టింగ్ అక్షయ్ పాత్ర. ఇట్స్ అన్ ఎన్జిఓ, చాలా సంవత్సరాల ఉంది. సో మీరు కూడా అంటే మీరు లోకి వెళ్ళిపోయి సపోర్ట్ అందించు. మైగ్రెంట్ వర్కర్స్ కి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. అక్షయ్ పాత్ర ఇవ్వడమే కాకి 42 మీల్స్ ఒక్కొక్క కిట్ 6 అన్ని తయారు చేయడానికి 4 ఇయర్స్ వర్క్ చేస్తున్నారు. స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్న అందరికీ శతకోటి ఆల్ ద వాలంటీర్స్ టు ఫీ పీపుల్. థర్డ్ లో కలిపోతున్నా, థర్డ్ క్వశ్చన్ రెడీ? హా, థర్డ్ ఒక పిక్చర్ రిలేటెడ్ క్వశ్చన్. ఫోన్ ఆఫ్ అయిపోయింది, ఉండరన్న ఫోన్ ఆన్ చేస్తున్నాను. ఏ కష్టాలు వచ్చాయి, బయట వెళ్ళకూడదు అనేటమే కాకుండా ఇంట్లోంటి నాకు హాయిగా ఫ్రెండ్స్ తో మాట్లాడు అనుకుంటున్నా, ఇంకా చేస్తావా? హే దేవుడా, ఇక్కడికి రా, ల్యాప్టాప్ లోకి రా తొందరగా. ఓకే, థర్డ్ క్వశ్చన్, పిక్చర్ చూపిస్తాను మీకు. ఓకే, చాలా డిఫరెంట్ గేమ్ షో. నేను మీకు చూపించే ఈ కళ్ళు మీరు గెస్ చేయాలి. ఓకే, తర్వాత ఆన్సర్ ఫస్ట్ ఎవరిది కనిపిస్తుందో నోట్ చేసుకుంటాను. కళ్ళు ఎవరివి? ఎస్, ఎవరిది ఫస్ట్? సుభద్రా, అంతేనా మాటలు? అప్పుడప్పుడు నేనేం చేస్తున్నాను, కింద పల్లవి ఉంది, పల్లవిని కొట్టేసి ఫస్ట్
So congratulations on 50 plus. Okay, so congrats, Pallavi, Kaladeep, Lakshmi, మీరందరూ కూడా మనకి వాయిస్ కొంచెం ఉన్నా సరే మీరు కూడా పప్పులంతా ఇలా పెట్టి వింటున్నారు కాబట్టి యూనివర్ మనకి హెల్ప్ సెటిల్ అయ్యి కరెక్ట్ వినిపించేలాగా చేస్తుంది వినిపించేలాగా చేస్తుంది వినిపించేలాగా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం ప్రశ్న ఓ సారీ ప్రశ్న సారీ నాలుగో ప్రశ్న ఏంటంటే బాహుళలో రా దగ్గుపాటి చేసినటి పేరు ఏమిటి చౌదరి కంగ్రాట్యులేషన్స్ మల్లికా అండ్ థాంక్యూ ఆల్ సో మచ్ మీరందరూ చేస్తున్నారు అండ్ డొనేషన్స్ అందిస్తూ ఉన్నారు డొనేషన్స్ ఇస్తున్న వాళ్ళకి మీ పక్కల ఉండే వాళ్ళకి ఇస్తున్న వాళ్ళకి ఇంట్లో లేకుండా ఇంట్లో కూర్చొని పోలీస్ కి హెల్ప్ చేస్తున్న వాళ్ళందరి హార్టి కంగ్రాట్యులేషన్స్ మనం ఏవే ఇందాక మనం ఎవరి గురించి మాట్లాడాం spoke about this person kada the deva pati mallika answer cheppa koncha speed up next question lo kelipothunanu and prashna idu oka part nenu hum chestanu part ento ready na 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 పాటేంటి నేను ఇప్పుడు పాడిన ఆ పాట కమాన్ 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 ఇంకెవరు ఆన్సర్ ఇంకెదు ఇస్ ద ఫెస్టివల్ మన టెన్ను ఇది అయినా వాడు నా వీడియో గాండే ప్లే అవుతోంది ఏమటో ఎవరు పంపించారు అత్ అల్లా మాటేరము రైట్ సర్ బరా భరత్ ఆళ్ళా 1 2 3 5 ఆళ్ళా కంగ్రాట్యులేషన్స్ ఇంకా చెప్పారు మీరుటువంటి పాట మీకు చేసి బాలు జానకి గారు చిమ్మ గారు అందరూ చూసుకున్నట్లయితే కదా నేను పాట పాడతాను మాటే ప్రభు మే బంధము ఈ మమతే మతే మంగళ వాద్యము ఇది కళాంకమనీయం జీవితం నేను చూడమని కాబట్టి నేను ఇంకా పాడట్లేదు చాలా మంది ఆన్సర్స్ పంపించారు ఆల్ సో మచ్ ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయింది క్వశ్చన్ లోకి వెళ్ళాము అండ్ సిక్స్త్ క్వశ్చన్ వెళ్ళి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ లైవ్ లో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉంది మధ్య మధ్యలో వీడియో బట్ స్టిల్ మీరందరూ లైవ్ లో ఉన్నారు లైవ్ కోసం చేస్తున్న అక్ష అనేటువంటి ఫౌండేషన్ కి సుమా అక్షయ పాత్ర అనే దానికి మీరు వెళ్ళినట్టయితే మీరు దాన్ని డొనేట్ చేయొచ్చు సో కలిసి ఒక అమౌంట్ ని అక్షయ డొనేట్ చేసాం వర్కర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు అన్ని సప్లై చేయగలరు మీరు చేయండి నా వన్ చేస్తూ ఉంటాను ఇక ఓకే అడిగేస్తా మనకి ఈ కోవిడ్ సమయంలో మొట్టమొదట కర్ఫ్యూని ఏ రోజు డేట్ కావాలి నాకు గో
ఆడియో ప్రాబ్లమా? అంతేలేదు, నేనేం చేయలేదు. మార్చి 21st ఎవరు కాదు, 22nd మార్చి పెట్టావు, కానీ మాధవి రైట్ ఆన్సర్ మాధవి. ఇప్పుడు వినిపిస్తుందా? ఏమైనా నా బ్లూటూత్ పోయి ఉంది, ఒక్క నిమిషము, వి అడ్జస్ట్ ట్రై. పెట్టాడు వెళ్ళిపోతున్నాను నేను. మార్చి 22nd చేసినటువంటి రోజు, దానికి గాను వినాది గుర్రం రిలేషన్స్ రామ్ చరణ్ కి అర్జున్ ఏమవుతారు? అల్లు రామ్ చరణ్ గారు బ్లూటూత్ వల్ల ఇంకా హే భగవాన్ ఇంటర్నెట్ దేవుడా, ఇట్లా గేమ్ చరణ్ కు మరే ఫస్ట్ ఆన్సర్ చేసావా అని పెట్టాడు కుమార్ రెడ్డి. ఇట్ ఇస్ చరణ్ కుమార్ రెడ్డి. కంగ్రాచులేషన్ చరణ్ రెడ్డి. ఒకసారి ఈ లైవ్ కి ముఖ్యం ఏంటి అంటే, ఇట్స్ అ ఫండ్ ఉమా కనకాల అక్షయ అనే దాంట్లోకి మీరు కూడా లేట్ చేయొచ్చు. మన అందరం మైగ్రెంట్ వర్కర్స్ కి హెల్ప్ అవుతాం, వాళ్ళకి కావాల్సినటువంటి భోజనం. చాలా మంది కూడా సరికల్లా భోజనాలు వాళ్ళం అవుతాం, దయచేసి మీరు కూడా అందించండి. ఓకే, 8th క్వశ్చన్, 8వ ప్రశ్న. కోపులో వేసే నల్ల చిటపటల వస్తువు పేరు ఏంటి? ఇలాగే ఉంటే ఎలాగో ఉన్నారు ఎక్కడ కాలేదు ఎవరు ఆంధ్రో సీనియర్. అందులో ఫస్ట్ గా వచ్చినటువంటి రంజిత్ ఆకుల రంజిత్. ఎస్ కలేషన్స్ చేస్తున్నట్టు, అలాగే చాలా ఇంట్లో ఎవరి సహాయం లేకుండా ఎక్కువగా కష్టపడుతున్నట్టున్నారు. మీ అమ్మల్ని అలాగే మీ ఇంట్లో ఆడవాళ్ళని
ఎటువంటి వంటలు చేయమని అన్నం ఉప్పు ఏదో ఒకటి చేసి దాంతోనే మీరు హ్యాపీగా తినేద్దాం ఇలాగే చేద్దాం. ఓకే సో నైన్త్ క్వశ్చన్ కి రెడీ. నైన్త్ క్వశ్చన్ ఈస్ ఒక డైలాగ్ చెప్పిన నటుడు గెస్ట్ డైలాగ్ ఏమంటివి అది నీచమాట తింటాడు వేది పతిప్రాణములు దక్కించుకున్న సావిత్రి ఎవరు గో నేను ఆన్సర్ చేశాడు బజర్ కవితా రెడ్డి ఐ సపోజ్ టిఆర్ అనే కొట్టి ఎన్ వై మహేష్ ఇందులూరి ఒకటి పోస్ట్ గా కొట్టడంలో అలా అవ్వడంతో లక్ష్మి మల్లూరి కవితా రెడ్డి కవితారెడ్డినే వినలేదు. కంగ్రాచులేషన్స్ కవితా రెడ్డి. సో కనక అలసే పాత్ర కూడా డొనేట్ చేయొచ్చు అంతే అంత మందాము. నేను ఇది ఒకటే యూట్యూబ్ లో చేసేటువంటి ప్రోగ్రామ్ అమౌంట్ లని కూర్చున్నాను. ఒక 30 మెంబర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీకి అందడం జరిగింది, అలాగే టెలివిజన్ ప్రొడ్యూస్ ఇవ్వడం జరిగింది. ఎంత కుదిరితే భగవంతుడు ఎంత మన చేసినంత మనం సహాయం చేద్దాము అవ్వచ్చు, మనం హెల్ప్ లేదా ఏదైనా అందించవచ్చు. ఏమైనా మనం మన చుట్టుపక్కల ఉండేటువంటి అలాగే కూడా చూస్తే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ కూడా అద్భుతమైనటువంటి పనితీరుతో సపోర్ట్ ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఫేస్బుక్ లైవ్ చాలా మంది ఛానల్ నుంచి మీరు ఎక్కడ ప్రయత్నించండి. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎప్పుడైనా సరే అనబనేగా లాస్ట్ క్వశ్చన్ చాలా కష్టంగా కూడా చాలా కష్టమైన క్వశ్చన్. నా పేరు అంటే అమ్మ నా మేడన్ నేమ్ ఏంటి? ఇంటి పేరు ఏంటి? పెళ్లి కన్నా అంటే కనకాల అని పెట్టక విమల అని పెట్టారు కాదు, అది మా పేరు లక్ష్మి శ్రీని ఇంకెవరో పెట్టు సుందరి సుందరి నీనంట ఏంటి విట్లానా కాదు అయితే చెప్పలేదు. నాట్ గెట్ అన్ ఆన్సర్ ఎట్ పక్క నేను ఆన్సర్ డిక్లేర్ జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్ ఎవరో పెట్టు కానీ ఇంకొంచెం బెటర్ గా పి ఓకే జస్ట్ అలర్ట్ వరకు బట్ వాట్ ఇస్ ఫుల్ లాస్ట్ 10 సెకండ్స్ మదర్ మా క్యారీ ఏంటి
సందీపు బుజ్జి బుజ్జి గారు కుట్టి ఆ గోపి అన్ని షోస్ లో రావటం లేదా కాదమ్మా క్షేపటువంటి లైవ్ చాలా మంది దొరకకుండా వాళ్ళందరికీ పాత్ర వాళ్ళు నటిస్తున్నారు వాళ్ళు ఒక నెలలోనే 3 కోట్లంటే సో వాళ్ళకి ఎంత చేయగలుగుతారు ఎంతమంది ఎంత ఇంకా చాలా మంది కలుగుతారు కాబట్టి దిస్ ఓకే లాస్ట్ 10 సెకండ్స్ 5 4 3 2 1 సో అది ఓవర్ మరొక సిన్నర్ నేమ్ చదువుతున్నాను విజయ దుర్గ పర్ల్స్ క్వశ్చన్ ఆన్సర్ చేశారు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ గాదే ఆన్సర్ చేశారు చౌదరి ఆన్సర్ చేశారు భరత్ అల్లా సిక్స్త్ మాధవి సెవెంత్ రెడ్డి ఎయిత్ కుల రంజిత్ నైన్ కవితా రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ మీకు ఇంకా ఈ డొనేషన్ పడుతూనే ఉంటుంది మీరు సుమారు వెళ్ళి మీ వంతు సహాయం మీ అందరికీ అంతకుముందు ఉండే హోమ్ కి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కి కానీ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ ఆఫ్ సో జెన్యున్ గా అన్ని డైరెక్ట్ గా అక్షయ పాకి వెళ్తుంది అండ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని అందుతారు అన్నదాత అక్షయ ఇంత అద్భుతమైనటువంటి ఒక వాలంటీర్ కి ఫౌండర్స్ కి అందరికి స్పెషల్ స్పెషల్ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు చెప్తున్నాను అండ్ ఇయర్లో కొన్ని జరిగాయి మనకి సౌండ్ నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను తప్పకుండా టేక్ కేర్ అబౌట్ ఇట్ అండ్ ఎవరైతే విన్నర్స్ we will post your friends and a pick up so thank you so much meet you all bye bye